हेलो फ्रेंड्स, वेलकम टू एलटीएक्स क्लास। ई रोज नवंबर 23 की संबंधी हिंदू न्यूज पेपर लो इंपॉर्टेंट वोकैबुलरी एमो चेयो डिस्कस चेद्दामु। बिफोर दैट एलटीएक्स क्लासेस की संबंधी डिफरेंट कॉम्पिटिटिव एग्जाम्स की कोचिंग अनेदी इस्तुन्नारु। मीरु सिविल सर्विसेज एप्टिट्यूड टेस्ट सीसैट अवच्चु, एट द सेम टाइम डिफरेंट बैंक एग्जाम्स की संबंधी कोचिंग अवच्चु। ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలి అనుకునే వారికి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక సపరేట్ బ్యాచ్ కూడా ఉంది। సీసాట్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కావాలంటే ఇలా ఏ కోర్స్ కి సంబంధించి ఆ కోర్స్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది। మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది। ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీరు అనుకున్న సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు। ప్లే స్టోర్ లో మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఫర్దర్ గా ఏ డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ని కాంటాక్ట్ చేయొచ్చు। ఇక మనం ఈ సెషన్ లో ఇంపార్టెంట్ వొకాబులరీ నవంబర్ 23 కి సంబంధించి మనం గాని చూసినట్టయితే ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో మీరు చూస్తే ఒక హెడ్ లైన్స్ కనిపించింది। కేర్ఫుల్ గా సెషన్ ని ఫాలో అవ్వండి। ఈ సెషన్ లో మనకి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి, అవి నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి। వి కేర్ మోర్ ఫర్ ఎ పాలసీ ఆన్ ఎంఎస్పి దాన్ ప్రైమ్ మినిస్టర్స్ అపాలజీ అని అన్నారు। యాక్చువల్ గా నేను ఈ ఆర్టికల్లో ఇచ్చిన వొకాబులరీ చెప్పే ముందు ఈ ఆర్టికల్ కి సంబంధించిన కొంత బ్యాక్గ్రౌండ్ ని మీకు చెప్తాను। అఫ్ కోర్స్ మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసిన విషయం అయినా కూడా కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తాను। రీసెంట్ గా మనందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారు అంటే రైతులకు సంబంధించిన చట్టాలు ఏవైతే రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చాయో ఒక 3 ఫామ్ బిల్స్ ని రద్దు చేయడం జరిగింది, రిపీల్ చేయడం జరిగింది। దానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఆల్రెడీ అపాలజీ చెప్తూ మా ఉద్దేశం మంచిదైనా కూడా మేము దాన్ని కరెక్ట్ గా కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాం, కాబట్టి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రైతుల కోరిక మేరకు మేము ఈ చట్టాలను రిపీల్ చేస్తున్నామని చెప్పడం మనందరం కూడా గమనించాం। ఇది ఈ ఆర్టికల్ కి సంబంధించి ఉన్న బ్యాక్గ్రౌండ్। ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను కాబట్టి ఒకసారి మనం ఇందులోకి కానీ వెళ్ళినట్టయితే ఇదిగోండి, అడ్రస్సింగ్ కిసాన్ మహాపంచాయత్ హి సేస్ స్టిర్ వోంట్ అండ్ టిల్ ఆల్ డిమాండ్స్ ఆర్ మెట్। మీరు ఇదే ఫస్ట్ వొకాబులరీగా రాసుకోవచ్చు। స్టిర్, స్టిర్ అంటే ఏదైతే మూమెంట్ వీళ్ళు చేస్తున్నారో, మీరు ఇక్కడ పిక్చర్ కూడా చూడొచ్చు, ఏదైతే ఒక ఉద్యమం లాంటిది రైతులు చేస్తున్నారో ఆ ఉద్యమం అనేది మేము ఇంకా కొనసాగిస్తాము, మీరు మీడియా ముందుకు వచ్చి సారీ అని చెప్పడం వల్ల మేము దీన్ని ఆపము, పూర్తిగా మా డిమాండ్స్ పూర్తి స్థాయిలో మీరు అవి కానీ ఒప్పుకుంటే అప్పుడే మేము మా ఉద్యమాన్ని ఆపుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది। సో స్టిర్ అంటే రైతులు చేస్తున్న ఒక ఉద్యమం అవ్వచ్చు, ఒక మూమెంట్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు। ఇక మనం ఇదే ఆర్టికల్ లోపలికి కానీ వెళ్ళినట్టయితే మనకి ఈ ఆర్టికల్ నిజం చెప్పాలంటే ఎక్కువ తెలియని పదాలు లేవనే చెప్పాలి, అయినా కూడా ఒకసారి మన ఆర్టికల్ ని స్టడీ చేద్దాము, కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి। భారతీయ కిసాన్ యూనియన్ స్పోక్స్ పర్సన్ రాకేష్ ఆయన ఏమన్నారంటే మండే దట్ ద విత్డ్రాల్ ఆఫ్ 3 కాంటెన్షియస్ ఫార్ములాస్ అన్నారు। మీరు ఇదే రెండవ వొకాబులరీగా రాసుకోవచ్చు, నేను ఆ వొకాబులరీని సపరేట్ గా కూడా రాస్తున్నాను। కాంటెన్షియస్ అనే వర్డ్ మనకి ఎన్నో సార్లు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఈవెన్ నిన్న చేసిన వొకాబులరీ వీడియోలో, మొన్న చేసిన వీడియోలో కూడా మనకి కాంటెన్షియస్ అనే వర్డ్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది। కాంటెన్షియస్ అంటే ఏంటి, ఏ ఇష్యూ అయితే వాదనలకు దారితీస్తుందో, అంటే కాంటెన్షియస్ అంటే సంథింగ్ దట్ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్ అంటాం, సంథింగ్ దట్ విల్ లీడ్ టు డిస్ప్యూట్ అంటాం, గొడవలకు కారణమయ్యేది। ఆ ఫార్ములాస్ కి సంబంధించి ఆయన స్టేట్మెంట్ చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ అనేది వెనక్కి తీసుకోవడం మంచిదే కానీ అది సరిపోదు, వాజ్ నాట్ ఇనఫ్ అని చెప్తూ స్ట్రెస్సింగ్ దట్ ఫార్మర్స్ హ్యాడ్ అదర్ ఇష్యూస్, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, మీరు వాటికి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకోండి, ముఖ్యంగా కనీసం మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కి సంబంధించి। స్పీకింగ్ అట్ డే లాంగ్ కిసాన్ మహా పంచాయత్ ఇన్ ఎకో గార్డెన్ పార్క్ ఇన్ లక్నో వేర్ ద ఫార్మర్స్ ఓడ్ టు, ఇదే మీరు ఇంకొక నెక్స్ట్ వొకాబులరీగా తీసుకోవచ్చు, ఓడ్ టు అంటే మాట ఇచ్చారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే శపథం లాంటిది అనమాట, ఓకేనా, అంటే టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్ అంటాం। ఇలా మనకి పేజ్ నెంబర్ 1 లో ఇచ్చిన ఈ ఆర్టికల్లో నిజం చెప్పాలంటే 5-6 చిన్న చిన్న వర్డ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పొచ్చు, మాక్సిమం అన్ని కూడా రెగ్యులర్ గా మన వాడుక భాషలో ఉండే వర్డ్స్ అని చెప్పొచ్చు। ఇక మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చింది, నేను ఆ ఆర్టికల్ ని మీకు పరిచయం చేసి వొకాబులరీ చెప్పే ముందు కూడా ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను। మనందరికీ తెలుసు 3 రాజధానుల విషయానికి సంబంధించి రీసెంట్ గా
మా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేసింది ఏంటంటే, ఈ త్రీ క్యాపిటల్ యాక్ట్ ఏదైతే ఉందో, మూడు రాజధానుల చట్టాన్ని నేను పూర్తిగా రద్దు చేస్తున్నాను అని చెప్పి చెప్పడమే కాకుండా, ఫర్దర్ గా ఏం చేయబోతున్నాము, ఎలా చేయబోతున్నాం అనేది మేము మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. తప్ప అమరావతి క్యాపిటల్ అనే విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పలేదు. అది మనం అందరం కూడా చూసాము. సరే, త్రీ క్యాపిటల్ యాక్ట్ రివోక్డ్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. ఇదే మీరు నెక్స్ట్ వొకాబులరీగా రాసుకోవచ్చు. రివోక్ అంటే ఏంటంటే రద్దు చేయడం అమ్మ, సింపుల్ గా చెప్పాలంటే క్యాన్సిల్ చేయడం అంట. సో రివోక్ అనేదే మీరు వొకాబులరీగా రాసుకోవచ్చు. అంతేకాకుండా నేను ఇప్పుడు చెప్పిందే చూడండి, మేము అతి త్వరలో మళ్ళీ ఒక నిర్ణయంతో మేము ముందుకు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ కమ్ అప్ విత్ ఎ మోర్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ అన్నారు. కాంప్రహెన్సివ్ అంటే అన్ని విషయాల్ని కూడా మేము పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవునా? సో ఒక రకంగా చెప్పండి, కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ అని రాసుకోవచ్చు మీరు. కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ అని రాసుకోవచ్చు. తెలుగులో కావాలంటే నేను ఒక పదం చెప్తాను, సమగ్రమైన అంటాం. ఓకేనా? సమగ్రమైన అనే వర్డ్ని కూడా మీరు బాగా అలవాటు చేసుకోవచ్చు. ఇదే ఆర్టికల్లో మనం కానీ చూసినట్టయితే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్డ్ ఏ బిల్ టు రిపీల్, ఇదిగోండి రిపీల్ మళ్ళీ వచ్చింది, టు రిపీల్ ది ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్. అదంతా యాక్ట్ పేరమ్మా. ఆ రిపీల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూడండి. ఆన్ మండే టు కమ్అప్ విత్ ఎ మోర్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్, మేము ఇంకా ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తామని చెప్పి, దట్ డిస్పెల్స్ ద రాంగ్ నోషన్ ఆఫ్ ద ల్యాండ్. చూడండి, దట్ డిస్పెల్స్ అన్నారు. డిస్పెల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్పెల్స్? డిస్పెల్స్ అంటే ఏంటి అంటే రద్దు చేయడం లేదంటే తొలగించడం అంటాం. అంటే ఏం లేదమ్మా, ఏవైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలను మేము తొలగించే దిశగా సమగ్రమైన ఒక చట్టంతో మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ ఇదే సెంటెన్స్ మీరు తెలుగులో అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు డిస్పెల్ ఆల్ రూమర్స్ అండ్ ఆల్ బ్యాడ్ నోషన్స్ ఆఫ్ ద ఫార్మర్స్, వీ విల్ కమ్ బ్యాక్ విత్ ఎ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ అనే వర్డ్ని మీరు ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే వేరొక వొకాబులరీ కూడా ఏమైనా ఉందేమో ఒకసారి మనం స్టడీ చేద్దాం. కేర్ఫుల్గా ఆర్టికల్ని మీరు ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇక్కడ ఏమన్నారో చూడండి. అకార్డింగ్ టు ద బిల్ విచ్ వాజ్ మూవ్డ్ బై ఫినాన్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ బుగ్గన రాజేంద్ర ప్రసాద్, ద రిపీల్ ఆఫ్ ద యాక్ట్స్ వాజ్ ఇంటెండెడ్, ఇంటెండెడ్ అంటే ఉద్దేశం ఏంటి అంటే, టు అండర్టేక్ ఫర్దర్ స్టడీ అండ్ కన్సల్టేషన్స్ టు ఇంపార్ట్ మోర్ క్లారిటీ అన్నారు. ఇదంతా కూడా మన అసెంబ్లీలో ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నాము. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం కోసం నేను మీకు ఈ ఆర్టికల్ని పరిచయం చేస్తాను. ఎగ్జాస్టివ్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. ఎగ్జాస్టివ్ అంటే కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో అంటాం, ఇంక్లూడింగ్ ఆల్ అంటాం. ఎగ్జాస్టివ్ అంటే కూడా సమగ్రమైన అంటాం. ఆల్రెడీ మీరు గమనించినట్టయితే కాంప్రహెన్సివ్ అనే వర్డ్ వచ్చింది, ఎగ్జాస్టివ్ అనే వర్డ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. ఇక మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 2లోకి వెళ్దాము. పేజ్ నెంబర్ 2లో మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది, అదేంటో డిస్కస్ చేద్దాము. అయితే పేజ్ నెంబర్ 2లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. రైట్. ఇక్కడ పేజ్ నెంబర్ 2లో స్టార్టింగ్ లోనే మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. అంటే భయంకరమైన గాలులు అలాగే తుఫానుకు సంబంధించి రకరకాల పిక్చర్స్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే గతంలో పరిస్థితి ఎలా ఉండేది, కొన్నేళ్ల క్రిందట ఉదాహరణకు 2013లో కూడా మనకి రకరకాల పేర్లతో ఉన్న సైక్లోన్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది అని చెప్తూ వాళ్ళ సైక్లోన్స్ పేర్లు కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ పిక్చర్ రాశారు ఎక్కువ వాళ్ళు, దానికి సంబంధించి వాళ్ళు ఏమి ఎక్కువ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. కానీ అంటే ఆ యాక్ట్ ఆ బీభత్సానికి సంబంధించి, ఆ బీభత్సానికి సంబంధించి వాళ్ళు ఒక రకమైన పిక్చర్ని మెన్షన్ చేశారు. పిక్చర్ని మెన్షన్ చేయడమే కాకుండా ఒక హెడ్లైన్స్ పెట్టారు. హెడ్లైన్స్ మీరు కేర్ఫుల్గా చూడండి. వాళ్ళు ఇచ్చిన హెడ్లైన్స్లు ఏమన్నారో చూడండి. ది ఆఫ్ట్ బ్యాటర్డ్ కోస్ట్ అన్నారు. ది ఆఫ్ట్ బ్యాటర్డ్ కోస్ట్ చూసారా, బ్యాటర్డ్ అంటే ఏంటో నేను చాలాసార్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే చాలా దెబ్బ తిన్నా అంటామమ్మా, అంటే చాలా దెబ్బలు తిన్నా అనే వర్డ్ని కూడా మనం యూజ్ చేస్తాము. చాలా ప్రదేశాలు సైక్లోన్కి వల్నరబుల్గా అయిపోతున్నాయి అన్నారు. చూసారా, వల్నరబుల్ అంటే సెన్సిటివ్గా అయిపోతున్నాయి, అంటే దానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి పోతుందని చెప్పడానికి వల్నరబుల్ అనే వర్డ్ని కూడా యూజ్ చేశారు. సో రెండు వర్డ్స్ వచ్చాయని చెప్పచ్చు. ఒకటేమో బ్యాటర్డ్ అనే వర్డ్ వచ్చిందని చెప్పచ్చు, అలాగే వల్నరబుల్ అనే వర్డ్ వచ్చిందని చెప్పచ్చు. ఇదే ఆర్టికల్లో కానీ మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా ఆర్టికల్ని మీరు ఫాలో అవ్వండి. ఇదిగోండి చూడండి,
the eastern coast along the Bay of Bengal from West Bengal to Tamil Nadu basically has two seasons when the coast is hit by deep depressions and tropical cyclones of different magnitudes. Rendu rakala samasyalu unnai. The first is just before setting up of the southwest monsoon, primarily between. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి, నార్మల్ గా ఉండే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఇదిగోండి. నేను ఇందాక చెప్పిన వల్నరబుల్ అనే వర్డ్ ని మళ్ళీ ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారో కూడా ఒకసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ అన్నారు. చూసారా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ అన్నారు. అంటే మిగిలిన ప్రదేశాలతో కంపేర్ చేస్తే ఎక్కువ సెన్సిటివ్ గా ఉన్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఇక్కడ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ని మన కోసం మెన్షన్ చేశారు. ఆ వర్డ్ ఏంటో నేను మీకు పరిచయం చేస్తాను, ఒకసారి చూడండి. మన కానీ ఇక్కడ దీంట్లోకి వచ్చినట్టయితే, థర్డ్ పారాగ్రాఫ్ లోకి వచ్చినట్టయితే, ఈ థర్డ్ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏమన్నారో ఒకసారి నేను చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లైమేట్ చేంజ్ అనే ఒక హెడ్డింగ్ ఉంది కదా. ఈ క్లైమేట్ చేంజ్ అనే హెడ్డింగ్ ఒకసారి మీరు గమనించినట్టయితే, డివాస్టేటింగ్ అనే వర్డ్ రాశారు. డివాస్టేటింగ్ అంటే ఏంటి అంటే చాలా దారుణమైన అంటాం కదా. డిజాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు. డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అంటాం, అంటే విచ్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట. దానివల్ల చాలా సమస్యలు మొదలవుతాయని చెప్పేటప్పుడు డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనే వర్డ్ ని మనం చాలా తరచుగానే యూస్ చేస్తూ ఉంటాం. డివాస్టేటింగ్ అనేది కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ గా పేపర్లో వస్తుంది, ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పదం రెగ్యులర్ గా పేపర్స్ లో వస్తుంది కాబట్టి మీరు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అంటాం. మన రీసెంట్ గా తిరుపతి, అలాగే మన చిత్తూరు, తర్వాత తమిళనాడులో కూడా గమనించినట్టయితే భయంకరమైన వరదలు వర్షాల వల్ల డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ని మనం చూసామని చెప్పచ్చు. ఓకేనా, ఇలా డివాస్టేటింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన వర్డ్ గానే అలవాటు చేసుకోవాలి. ఇక మనకని చూసినట్టయితే ఇదే పేజ్ నెంబర్ 2లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక ఆర్టికల్ రాశారు చూడండి, క్యాష్యూ యూనిట్స్ అన్నారు. ఇలా రకరకాల పంట పొలాలు కూడా నాశనం అయిపోయాయని చెప్తూ, ఎక్కడైతే జీడిపప్పు క్యాష్యూ ఉంటుందో అక్కడ కూడా చాలా ఇబ్బంది కలిగింది అన్నారు. క్యాష్యూ యూనిట్స్ బేర్ ద బ్రంట్ అన్నారు. ఇదిగోండి, బ్రంట్ అనే ఒక ముఖ్యమైన వర్డ్ మీరు అలవాటు చేసుకోవచ్చు. బ్రంట్ అంటే ఏంటి, బేర్ ద బ్రంట్ అంటే ఏంటి అంటే చాలా దెబ్బతిన్నది అంటాం. బ్రంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంపాక్ట్ అన్నాం, అంటే వర్స్ట్ ఇంపాక్ట్ అంటాం మనం. బ్రంట్ అంటే ఏంటంటే వర్స్ట్ ఇంపాక్ట్ అంటాం. ఇక్కడ ఆర్టికల్ చూస్తే ఫ్రీక్వెంట్ సైక్లోన్స్ కంటిన్యూ టు హాంట్ ద పీపుల్ అన్నాం. అదిగోండి, మరొక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. హాంట్ అంటే ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టడం అనమాట. హాంట్ అంటే వదలకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే, అంటే వదలకుండా వెంటనే వెళ్ళిపోతే పర్వాలేదు, చాలా రోజుల నుంచి కూడా ఆపకుండా ఇబ్బంది ఆపకుండా పడుతున్న వర్షాల వల్ల మనకి చాలా ఇబ్బంది కలిగింది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే గివ్ కాన్స్టెంట్ ట్రబుల్ అంటాం. హాంట్ అంటే ఏంటంటే గివ్ కాన్స్టెంట్ ట్రబుల్ అంటాం. ఏమంటాము, గివ్ కాన్స్టెంట్ ట్రబుల్ అంటాం. ఇది చాలా ముఖ్యమైన వర్డ్ గానే మనం దీన్ని అలవాటు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ కూడా మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. డెఫినెట్ గా ఇందులో మనకి వొకాబులరీ మాత్రమే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పదాలు కూడా వచ్చాయి. ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ నుంచి చూడండి, ఫార్మర్ మినిస్టర్ అండ్ టీడీపీ రాజాం కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అని చెప్తే మురళీమోహన్ ఏమన్నారు అంటే ఎలిజెస్ దట్ ఏమన్నారు అంటే గవర్నమెంట్ అథారిటీ, ఎలీజ్ అంటే ఏంటంటే నిందించడం, గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ నాట్ బాదర్డ్, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్తే ఏమన్నారంటే అబౌట్ టేకింగ్ అప్ ఎన్యూమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అన్నారు. చూసారా, ఒక ముఖ్యమైన పదాన్ని మనకి పరిచయం చేశారు, ఎన్యూమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అని అన్నారంటే ఎన్యూమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ చేయాలి అన్న విషయాన్ని గవర్నమెంట్ పూర్తిగా మర్చిపోయింది అన్నారు. అంటే ఎన్యూమిరేషన్ అంటే వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో వాటిని ఏమి తీసుకోవట్లేదు అంటాం. అంటే ఎన్యూమిరేషన్ కి మనం మామూలుగా ఒక మంచి సింపుల్ అర్థమయ్యే భాషలో డెఫినేషన్ చెప్పాలి అంటే యాక్షన్ ఆఫ్ మెన్షనింగ్ థింగ్స్ వన్ బై వన్. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున భారీ వర్షం పడింది, వరదలు వచ్చాయి, దానికి సంబంధించి వెంటనే తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో అవన్నీ తీసుకోవాలి కదా. అవేమీ తీసుకోవట్లేదు అని చెప్పడానికి ఎన్యూమిరేషన్ అనే వర్డ్ ని కూడా యూజ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ద సైక్లోన్స్ అండ్ ద సబ్సీక్వెంట్ ఫ్లడ్స్ అంటారు. సబ్సీక్వెంట్ అంటే తదుపరి, అంటే తుఫాను దానికి సంబంధించి తదుపరి నష్టాలు. సో ఇలా సబ్సీక్వెంట్ అనే పదాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఎన్యూమిరేషన్ అంటాం, అంటే క్రాప్ డ్యామేజ్ కి సంబంధించి ఎన్యూమిరేషన్ విషయంలో ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ పూర్తిగా పక్కన పెట్టేసింది అని చెప్తున్నారు అనమాట. రైట్, కాంపెన్సేషన్ అనే వర్డ్ మనందరికీ తెలిసినా కూడా ఒకసారి చెప్తాను. నష్టపరిహారం మనం ఏమంటాము అంటే కాంపెన్సేషన్ కదా అని మనం చెప్తాము. రైట్, మనం పేజ్ నెంబర్ 3లో కానీ వెళ్ళినట్టయితే నేను అన్ని వొకాబులరీ
ఈ సెషన్లో చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి వర్డ్ కూడా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి కంగారు పడకండి. మీరు మాత్రం నేను ఎప్పుడు చెప్పేటట్టు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి. ఇదిగోండి చూడండి, నో కన్స్ట్రక్టివ్ డిబేట్, నో కన్స్ట్రక్టివ్ డిబేట్ టేకింగ్ ప్లేస్ ఇన్ అసెంబ్లీ అన్నారు. దీనికి సంబంధించి మనందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ తెలుసు, రీసెంట్గా అసెంబ్లీ సెషన్స్ లో జరిగిన వాగ్వాదాలుకి ఎన్నో పరిణామాలు మనం చూసాము, ఒకరినొకరు బాగా తిట్టుకున్నారు, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. ద వాయిస్ ఆఫ్ అపోజిషన్ ఈస్ బీయింగ్ మజిల్డ్ అన్నారు. చూసారా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది, అపోజిషన్ పార్టీ వాళ్ళ యొక్క గొంతును నొక్కేస్తున్నారు అంట. మజిల్డ్ అంటే ఏంటంటే ఎవరిని మాట్లాడనివ్వకపోవడం, మజిల్డ్ అంటే కంట్రోల్, ఏదంటే ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ టాకింగ్ అంటాం. మజిల్డ్ అంటే ఏంటంటే అమ్మా ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ టాకింగ్ అంటాము. అలాగే స్పీకర్ ఈస్ ప్లేయింగ్ ఏ పార్టిసన్ రోల్, అది మరొక పదం కూడా వచ్చింది, పార్టిసన్. పార్టీసన్ అంటే ఒక పార్టీకి చాలా మద్దతుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి పార్టీసన్ అంటాం. మన నార్మల్ భాషలో మనం ఏమంటామంటే, జనరల్గా చెప్పండి, మన నార్మల్ భాషలో మనం ఏమంటామంటే పార్షియాలిటీ అంటాం కదా, అలా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో స్పీకర్ ఈస్ ప్లేయింగ్ ఏ పార్టీసన్ రోల్ అని చెప్తాం, స్పీకర్ ఈస్ ప్లేయింగ్ ఏ పార్టీసన్ రోల్ అని చెప్తాం. పార్టీసన్ రోల్ అంటే ఏంటి అంటే ఒక పార్టీకి చాలా మద్దతుగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి మనం పార్టీసన్ రోల్ అని చెప్తాం. ఇదే ఆర్టికల్ కానీ మనం ఒకసారి లోపలికి వెళ్ళి చదివినట్టయితే ఇందులో కూడా మనకి ఏమైనా ముఖ్యమైన వొకాబులరీ ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాం, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, హీ వాజ్ అడ్రెస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్తూ ఆయన మాట్లాడారు. ద వాయిస్ ఆఫ్ ద అపోజిషన్ ఈస్ బీయింగ్ మజిల్డ్ అదిగోండి. అలాగే మళ్ళీ అదే పదం వచ్చింది, స్పీకర్ పార్టిసన్ పాత్ర పోషిస్తున్నారు, అంటే న్యూట్రల్గా ఉంటే న్యూట్రల్గా ఉన్నాము అంటాం. పార్షియాలిటీ చూపిస్తూ ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తుంటే దాని ఏమంటాం అంటే పార్టీసన్ అంటాం. ఓకేనా, దాని ఏమంటాం అంటే మనం పార్టీసన్ అంటాం. ఇదే ఆర్టికల్లో మీరు కానీ ఇక్కడ పక్క పారాగ్రాఫ్ చూసినట్టయితే హీ ఎలిజ్డ్ అన్నారు. ఇప్పటికీ ఎలిజ్డ్ అనే వర్డ్ చాలా సార్లు వచ్చింది, నిందించడం అనమాట. హీ టోల్డ్ ద మీడియా దట్ రూలింగ్ పార్టీ హ్యాస్ స్టూప్డ్ సో లో దట్. చూసారా చాలా ముఖ్యమైన వర్డ్ వచ్చింది, స్టూప్డ్ అనే వర్డ్ వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్టూప్డ్? ఒకసారి జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ మాత్రం రాసుకోండి. స్టూప్డ్ అంటే ఏంటి? స్టూప్డ్ ఎప్పుడు వచ్చినా కూడా జనరల్గా స్టూప్డ్ లో అంటాం, అంటే దిగజారిపోవడం అంటాం. మీకు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే కూడా దిగజారిపోవడం అంటాం. సో స్టూప్డ్ లో అంటే ఏంటంటే కిందకు వంగిపోవడం లేదా కిందకు పడిపోవడం, దిగజారిపోవడం. సో రూలింగ్ పార్టీ వాళ్ళు చాలా దిగజారిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా తీసుకొస్తున్నారని చెప్తూ మనందరం కూడా న్యూస్ లో చూసిన విషయాన్ని ఇక్కడ ఆయన చెప్పారు. హ్యాడ్ ఈవెన్ డ్రాగ్డ్ ద నేమ్ ఆఫ్ మిస్ భువనేశ్వరి అన్నారు. భువనేశ్వరి యొక్క ఆమె పేరు కూడా తీసుకురావడం జరిగింది అని చెప్తూ ఈ ఆర్టికల్లో మనందరం ఏదైతే న్యూస్ లో చూసామో ఆ విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ద వైఫ్ ఆఫ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇన్ టు ద పొలిటికల్ మక్ అన్నారు. చూసారా MUCK మక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మక్? జనరల్ మక్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బురద అంటాం అనమాట. అంటే ఈ రాజకీయ బురదలోకి కుటుంబ సభ్యుల పేర్లను ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటాం. సింపుల్ గా ఇక్కడ మక్ అంటే మడ్ అని గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మక్ అంటే డర్ట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, డర్ట్. ఈ రాజకీయ బురదలోకి కుటుంబ సభ్యులు అవసరమా అన్నాం. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పొలిటికల్ మక్ అని మీరు అలవాటు చేసేసుకుంటే అది బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. పొలిటికల్ మక్ అంటాం. ఏమంటాం? పొలిటికల్ మక్ అంటాము. ఇదే ఆర్టికల్లో కానీ మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే ఒక ముఖ్యమైన వొకాబులరీ వచ్చింది చూడండి. ద రూలింగ్ పార్టీ మెంబర్స్ ఇండల్జ్డ్, అది మన ఇండల్జ్డ్ అంటే అందులోకి వెళ్ళారు అంటాం. ద రూలింగ్ పార్టీ మెంబర్స్ ఇండల్జ్డ్ ఇన్ ద ఫౌలెస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్. ఫౌలెస్ట్ అంటే అతి నీచమైన అంటాం. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే మీ అందరికీ తెలుసు, క్యారెక్టర్ ని పూర్తిగా డిస్టర్బ్ చేయడం, ఇన్ ఎ బిట్ టు డైవర్ట్ ద పబ్లిక్ అటెన్షన్ ఫ్రమ్ ద డామింగ్ ఫ్యాక్ట్స్ అంటాం. DAMNING అంటాం, డామింగ్ ఫ్యాక్ట్స్ అంటాం. DAMNING. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డామింగ్ అంటాం? అంటే పూర్తిగా తప్పుడు సమాచారం కలిగిన అంటాం అనమాట. డామింగ్ ఫ్యాక్ట్స్ కమింగ్ టు లైట్ రిగార్డింగ్ ద బ్రూటల్ మర్డర్ ఆఫ్ వివేకానంద రెడ్డి. ఇవన్నీ కూడా ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోతే మనకు ఆ రాజకీయాలు అవసరం లేదు, ఇక్కడ వొకాబులరీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూసారా అలా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇదే పేజ్ లో కానీ మనం ఇదే పేజ్ లో చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ కనిపించింది. ఈ పిక్చర్ లో ఒక ఫ్యామిలీ దీపాలు వెలిగిస్తూ ఇక్కడ ఒక మంచి వర్డ్ నాకు కనిపించింది, ఆ వర్డ్ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. ఈ పిక్చర్ కి సంబంధించి ఎక్కువ మ్యాటర్ ఏమీ రాయలేదు కానీ చక్కగా వాళ్ళు ఏమన్నారంటే డిస్పెల్లింగ్ డార్క్నెస్ అన్నారు. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారానే మనకు బాగా గుర్తుంటాయి, పెద్ద పెద్ద సెంటెన్సెస్
ద్వారా గుర్తుండే విషయాల కంటే సింపుల్ గా చూడండి, డిస్పెల్లింగ్ డార్క్నెస్ అన్నారంటే ఏమై ఉంటుంది? దీపాలు మనం ఎందుకు వెలిగిస్తాం చెప్పండి? చీకటిని తొలగించడానికి. సో డిస్పెల్ అంటే ఏంటంటే చీకటిని పూర్తిగా తొలగించడానికి అనమాట. చీకటిని పూర్తిగా మనం దాన్ని మేక్ డిసపియర్ అంటాం అనమాట. సో డిస్పెల్లింగ్ డార్క్నెస్ అంటే చీకటిని పూర్తి స్థాయిలో తొలగించడానికి అంటాం మనం. ఓకే, ఇందా కూడా ఒక చోట మనకి డిస్పెల్ అనే వర్డ్ అయితే వచ్చింది. ఇక మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 5 లోకి వెళ్ళినట్టయితే, ఫ్రెండ్స్ పేజ్ నెంబర్ 5 లోకి కానీ మనం వెళ్ళినట్టయితే పేజ్ నెంబర్ 5 లో చూడండి, హెవీ రెయిన్ ల్యాషెస్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. మీరు గమనిస్తే మనకి ఎప్పటి నుంచి అయితే భారీ వర్షాలు మొదలయ్యాయో అప్పటి నుంచి ప్రతిరోజు నేను మీకు వొకాబులరీ చెప్తున్నప్పుడు ల్యాషెస్ అనే వర్డ్ ప్రతిరోజు ఎక్కడో అక్కడ మనకి తగులుతూనే ఉంది, వస్తూనే ఉంది. ల్యాషెస్ అంటే ఏంటంటే దెబ్బ తీయడం అనమాట, హిట్ హార్డ్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటాము ల్యాషెస్ అంటే? ఏమంటాము? హిట్ హార్డ్ అంటాం. ఇక్కడ ఏవైతే ఆర్టికల్ ఇచ్చారో మాక్సిమం అన్ని కూడా తెలిసిన పదాలే వచ్చాయి. ఒకటి రెండు తెలియని వర్డ్స్ వచ్చాయి, అవి నేను మీకు పరిచయం చేస్తాను. ఒకసారి చూడండి, ఇవి కూడా గతంలో కొన్నిసార్లు రిపీట్ అయిన పదాలే అని చెప్పచ్చు. ఇదిగోండి, ఒకసారి మీరు ఆర్టికల్ కేర్ఫుల్ గా స్టడీ చేయండి. హెవీ రెయిన్ ల్యాష్డ్ సెవరల్ ఏరియాస్ ఇన్ ద నార్త్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ బెంగళూరు అన్నాను. భారీ వర్షాలు పడ్డాయి అన్నాము. రెయిన్ వాటర్ ఇనండేటెడ్ మెనీ హోమ్స్. అవునా కాదా ఫ్రెండ్స్? మీరే నిజంగా చెప్పండి ఎన్నిసార్లు మనకి ఈ వొకాబులరీ వచ్చింది. అఫ్ కోర్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అయితే ఇది కొత్తగా అనిపించవచ్చు, ఇనండేటెడ్. కానీ రెగ్యులర్ గా ఎవరైతే మన ఆస్పిరెంట్స్ రెగ్యులర్ గా వీడియో చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పదం బాగా తెలిసిన పదమే. ఇనండేట్ అంటే నీళ్లతో నిండిపోయి ఉన్న. మీరు ఈ పిక్చర్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది, ఇనండేట్ అంటే నీళ్లతో నిండిపోయి ఉన్న అంటాము. ఓకేనా? ఇదే ఆర్టికల్లో కానీ మనం నెక్స్ట్ లోకి వెళ్ళినట్టయితే, కొంచెం కిందకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వొకాబులరీ నేను మీకు పరిచయం చేస్తాను, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ద సింగాపురా లేక్ అని కొన్ని లేక్స్ పేర్లు చెప్తూ హ్యావ్ ఓవర్ఫ్లోడ్. ఓవర్ఫ్లోడ్ అంటే వాటి నీటి మట్టం దాటి కూడా నీళ్లు బయటికి వచ్చేసాయి. టర్నింగ్ రోడ్స్ ఇన్ ద విసినిటీ. విసినిటీ అంటే ఏంటి? అంటే ఏవైతే సమీపంలో ఉన్నాయో. విసినిటీ అంటే ఏంటంటే నియర్ బై అంటామమ్మ. విసినిటీ అంటే లొకాలిటీ అంటాం అనమాట. విసినిటీ అంటే ఏవైతే సమీపంలో చాలా దగ్గరగా ఉన్న రోడ్లు ఉన్నాయో అవన్నీ ఎలా మారిపోయి? రివులెట్స్ గా మారిపోయట. ఎలా మారిపోయి? రివులెట్స్ గా మారిపోయట. ఫ్రెండ్స్ రివులెట్ అంటే ఏంటో తెలుసా? చిన్న చిన్న చెరువుల్లాగా మారిపోయి అంటాం. రివులెట్ అంటే స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అని చెప్తాం మనం. రివులెట్స్ అంటే స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. ఉదాహరణకి మీరు కానీ పిక్చర్ చూస్తే, ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ యాక్చువల్గా అది చెరువులాగా ఉంది, కానీ చెరువు కాదు, మామూలుగా రోడ్డు బిల్డింగే. మీరు చూస్తే అక్కడ కొంతమంది దిగుతున్నారు, చూసారా? అంటే అది మామూలుగా రోడ్డు బిల్డింగ్ అపార్ట్మెంట్ లాంటిది అనుకోండి, కానీ చెరువులాగా అయిపోయింది. దాన్ని ఏమంటామంటే రివులెట్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూసారా, మనకి ఎప్పుడైతే పిక్చర్స్తో కానీ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో కానీ ఇటువంటివి చదువుకుంటామో ఎంత బాగా గుర్తుంటాయంటే అంత బాగా గుర్తుంటాయి. ఇనండేటెడ్ అనే వర్డ్ కూడా ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తున్న పదమే. అలాగే రెస్క్యూయింగ్ అంటాము, RESCUING. రెస్క్యూ అంటే కాపాడడం నాన్న. రెస్క్యూ అంటే ఏంటి అంటే కాపాడడం అమ్మ. రెస్క్యూ అంటే ఏంటి అంటే కాపాడడం అమ్మ. రైట్ ఫ్రెండ్స్, మరొక్కసారి ఈ సెషన్లో ఒకసారి ఏవైతే మనకి ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయో మరి నేను మీకోసం వాటిని ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. అలా రివైజ్ చేయడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే మీకు బాగా గుర్తుంటాయి. ముందుగా నేను డిసెండింగ్ ఆర్డర్లోనే వస్తాను. ఇప్పుడే చెప్పాను రోడ్లన్నీ కూడా నేలతో నిండిపోయాయి అని చెప్పే కోణంలో, చెప్పే ఉద్దేశంలో ఇన్నండేటెడ్ అనే వర్డ్ని మనం చూసాం. రోడ్లు కూడా చెరువులాగా మారిపోయాయని చెప్తాము, చిన్న చిన్న చెరువులు ఏమంటామంటే రివులెట్ అనే ఒక పదంతో పరిచయం చేశాం. ఏ రోడ్లు అయితే సమీపంలో ఉన్నాయో అంటాము, సమీపంలో ఉండడాన్ని విసినిటీ అనే పదంతో నేను చక్కగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఒక అద్భుతమైన పిక్చర్ నేను మీకు చూపించాను. ఒక మంచి ఫ్యామిలీ, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ దీపాలు వెలిగిస్తున్నారు. ఆ దీపాలు వెలిగించడానికి నేను వాళ్ళు పెట్టిన హెడ్లైన్స్ గుర్తుందా? డిస్పెల్లింగ్ డార్క్నెస్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. డిస్పెల్ అంటే ఏంటి అంటే చీకటిని తొలగించడం. ఇక మనం అసెంబ్లీకి సంబంధించి ఏదైతే గొడవ జరిగిందో దానికి సంబంధించి కొంతమంది అపోజిషన్ వాళ్ళు ఏమన్నారంటే మా నోరు నొక్కేశారు అన్నారు. మా నోరు నొక్కడాన్ని ఏమంటాము అంటే మజిల్డ్ అంటాము. అలాగే చాలా దిగజారుడు రాజకీయాన్ని వాడుతున్నారు. దిగజారుడాన్ని ఏమంటామంటే స్టూపుడ్ లో అంటాం. గుర్తుందామా? చాలా ముఖ్యమైన పదంగా దీన్ని మనం చెప్పచ్చు. దిగజారుడు రాజకీయం అంటే స్టూపుడ్ లో అంటాము. అలాగే రాజకీయ బురదలోకి కుటుంబ సభ్యులు ఎందుకు అన్న ఒక సెంటెన్స్ లో రాజకీయ బురద అన్నప్పుడు
పొలిటికల్ మక్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ని మీకు పరిచయం చేశాను. మీరు మక్కని గుర్తుపెట్టుకోవడం కంటే పొలిటికల్ మక్కని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఇంకా బాగా గుర్తుంటుంది, ఎక్కువ రోజులు మనం గుర్తుపెట్టుకోవచ్చు. భారీ వర్షాలు చాలా ప్రదేశాలను ల్యాష్ చేసాయి అన్నాను, గట్టిగా దెబ్బ కొట్టాయి, దెబ్బ తీసాయి అంటూ ఉంటాము. అలాగే వెంటాడుతున్నాయి చాలా మందిని వర్షాలు అని చెప్పడానికి హాంట్ అనే వర్డ్ని కూడా మనం యూజ్ చేసాము. హాంట్ అంటే చాలా రోజుల నుంచి వెంటాడి ఇబ్బందికి గురి చేస్తున్నాయని చెప్పడానికి హాంట్ అనే వర్డ్ని మనం యూజ్ చేసాం. అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ కూడా ఒక పార్టీకే మద్దతు ఇస్తూ పార్షియాలిటీ చూపిస్తున్నారు, పార్టిసన్ గా బిహేవ్ చేస్తున్నారు అంటాము. అంటే పార్టిసన్ అంటే న్యూట్రల్ కి ఆపోజిట్ గా, మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అని నిందించారు, నిందించడాన్ని ఏమంటామంటే ఎల్లిజ్ అంటాము. ఇది కూడా రోజు మనకి పేపర్లో ఖచ్చితంగా వచ్చే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీగా చెప్పొచ్చు. ఏవైతే చర్యలు తీసుకోవాలో నష్టపరి, ఏవైతే మనకి పంటలు నష్టపోయాయో వాటికి సంబంధించి చర్యలు ఏమి తీసుకోవట్లేదు అని చెప్పడాన్ని ఎన్యూమిరేషన్ గా చెప్తాము. అంటే ఎన్యూమిరేషన్ అంటే యాక్షన్ ఆఫ్ మెన్షనింగ్ ఆఫ్ థింగ్స్ వన్ బై వన్ అన్నమాట. ఎన్యూమిరేషన్ అనే వర్డ్ని నేను మీకు పరిచయం చేశాను, అలవాటు చేసుకోండి. మీరు కూడా దాని మీద కొంత రీసెర్చ్ చేసి టైం స్పెండ్ చేయండి. అంతేకాకుండా క్యాష్యూ క్రాప్ కి సంబంధించి బేర్ ద బ్రంట్ అనే ఒక ఎక్స్ప్రెషన్ మీకు పరిచయం చేశాను. బేర్ ద బ్రంట్ అంటే ఏంటంటే ఎక్కువ దెబ్బ తిన్నాయి అని చెప్పడాన్ని, ఎక్కువ ఇబ్బంది పడ్డాయి అని చెప్పడాన్ని బేర్ ద బ్రంట్ అంటాము. అదొక ఇడియంగా కూడా చెప్పచ్చు. భారీ వర్షాలకు చాలా చెట్లు కూడా మనకి పూర్తిగా ఊడిపోయాయి, చెట్లు కూడా విరిగి పడిపోయాయి అని చెప్తాము. అంటే వేళ్లతో సహా పడిపోవడాన్ని అప్రూటెడ్ అనే వర్డ్గా చెప్తాము. చాలా ముఖ్యమైన వర్డ్ ఇది, గుర్తుపెట్టుకోండి. భయంకరమైన ప్రభావాన్ని మనం డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అని చాలా సార్లు మనం చూస్తే డివాస్టేటింగ్ అనే వర్డ్ మనకి ఎన్నోసార్లు కనిపించింది. డివాస్టేటింగ్ ఎఫెక్ట్ అనే వర్డ్ని మనం చాలా సార్లు చూడడం జరిగింది. అంతేకాకుండా చాలా ఊళ్ళు వల్నరబుల్ గా మారిపోతున్నాయి అన్నాము, సెన్సిటివ్ గా మారిపోతున్నాయి అన్నాము. వల్నరబుల్ అంటే చాలా త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటాయి. అంతేకాకుండా ఇక మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి చూసినట్టయితే మేము ఆ మూడు రాజధానుల యాక్ట్ ని రిపీల్ చేస్తున్నాము అని చెప్పారు. రిపీల్ అనే వర్డ్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు ఒకవేళ రిపీల్ అనే వర్డ్ వద్దు అనుకుంటే మరొక వర్డ్ కూడా మీకు పరిచయం చేశాను. రిపీల్ అనే వర్డ్ వద్దు అనుకున్నప్పుడు మీకు మరొక వర్డ్ పరిచయం చేశాను, దాన్ని ఏమంటాము అంటే రివోక్ అనే వర్డ్ కూడా మీకు పరిచయం చేశాను. చూసారా, రివోక్ అనే వర్డ్ కూడా పరిచయం చేశాను. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే మేము ఈ మూడు రాజధానుల దాన్ని రివోక్ చేస్తున్నాం, కానీ మరి కొత్త దాన్ని కొత్త ఆలోచన మీ ముందుకు వస్తామని చెప్పడాన్ని సమగ్రమైన ఆలోచన అని చెప్పడానికి కాంప్రహెన్సివ్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన అనే ఒక ఆలోచన రావచ్చు, ఒక అర్థం రావచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఆల్ అంటాం. దానికి సేమ్ అదే మీనింగ్ ఉండే మరొక వర్డ్ కూడా నేను పరిచయం చేశాను, ఎగ్జాస్టివ్ అంటాము. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి అంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, సమగ్రమైన లేదా ఎగ్జాస్టివ్ అంటాము. అంతేకాకుండా మీరు చూసినట్టయితే రైతుల ఆందోళనకు సంబంధించి మోడీ కూడా రైతు చట్టాలను రిపీల్ చేశారు, రివోక్ చేశారు. అయితే రైతులు మాత్రం మా ఆందోళన అప్పుడే ఆపము అని చెప్పారు. అంటే మా స్టిర్ని మే అప్పుడే ఆపము అని చెప్తూ ఒక శపథంలాగా తీసుకున్నారు. మా డిమాండ్స్ అన్నిటినీ కూడా మీరు చేస్తేనే మేము ఆపుతామని చెప్పారు. అయితే ఈ కాంటెక్స్ట్ లో నేను మీకు ఒక పదాన్ని పరిచయం చేశాను, కాంటెన్షియస్ అనే పదాన్ని నేను మీకు పరిచయం చేయడం జరిగింది. కాంటెన్షియస్ అంటే దేని వల్ల అయితే ఇష్యూస్ అవుతాయి, అంటే కాంటెన్షియస్ ఇష్యూ అంటే ఎన్ ఇష్యూ విచ్ విల్ లీడ్ టు ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిస్టర్బెన్సెస్, అటువంటి దాన్ని మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే చాలా ముఖ్యమైన వాడు కాంటెన్షియస్ అనేవాడు రెగ్యులర్ గా పేపర్లో వస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, అలా మనకి ఈ సెషన్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ మనం ఇక్కడ చూడడం జరిగింది, డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను ప్రతి దాన్ని కూడా మళ్ళీ రివైజ్ కూడా చేశాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూస్తే చాలా హెల్ప్ అవుతుంది, లేకపోతే గుర్తున్నట్టే ఉంటుంది కానీ రెండు మూడు రోజులకి మర్చిపోతాము. ఫ్రెండ్స్, వొకాబులరీ చదివేమా లేదా అని కాదు, గుర్తు పెట్టుకునేలాగా చదివేమా లేదా అన్నది ఇంపార్టెంట్. ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోడ్ ద సెషన్ అండ్ ఐ బిలీవ్ ఎవ్రీ ఆస్పిరెంట్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో మేడ్ ఏ రన్నింగ్ నోట్స్ ఫ్రమ్ దిస్. విషింగ్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వొకాబులరీ క్లాస్లో మిమ్మల్ని కలుస్తాను. కీప్ స్టడీయింగ్ వొకాబులరీ. ఎటువంటి కోర్స్ కి సంబంధించి మీకు క్వైరీస్ ఉన్నా కూడా ఎల్టీఎక్స్ క్లాస్ ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. విషింగ్ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.